నాయక జన్మభూమే నేను పుట్టడము నేను చేసిన పనులు దివ్యహూ అప్రాకృతమలవి ఎవడు యథార్థంగా తెలుసుకుంటున్నాడో చట్టాధ్యేకం పునర్జన్మమైతి అంటివాడు పునర్జన్మ మాత్రము పొందడయ్యా ఇక అతనికి పునర్జన్మ లేదు పునర్జన్మ లేకపోతే ఏమవుతాడు వాడు మామేది నన్ను పొందుతాడయ్యా వాడు నా లోకానికి వచ్చి కరుతా అయితే నీ లోకానికి ఇతర లోకానికి ఏదేమిటి స్వామి ఆ బ్రహ్మ భువన లోకా పునరావర్తి అర్జున సోర్జున మాముపేక్షతుంటే పునర్జన్మ నడిచతే ఆ బ్రహ్మ భవనాల్లోగా బ్రహ్మలోకము వరకు ఉన్నటువంటి లోకములన్నీ కూడా పునరావృత్తి మన తిరిగి వచ్చి పడతాడు మళ్ళీ సంసారం ముందు పడతాడు అక్కడికి వెళ్ళినప్పటికి మాము పేచ్చుకేయ నన్ను పొందేవానికి మాత్రం పునర్జన్మ నవిద్యతే పునర్జన్మ లేదు సుమా ఉంది ఉందగానే అసలు పలకట్టు ఆగదు జన్మకర్మలు దివ్యములని తెలుసుకోవటం లేదా ఎంతమంది లేరు పెద్దలు తెలుసుకునేవారు అద్దెవారికి అందరికీ మోక్షమేనా అంటే అందరికీ మోక్షమేనా ఏమి సందేహం లేదు అందులో సందేహం అనేది కించిత్ కూడా లేదు సుమా తెలుసుకోవటంలోనే బలం అక్కడ సందేహం పడ్డాడు అంటే ఏమనిగాడు ఏమాత్రమైనా ఇదంతా నిజమేనా విన్నాడు ఏది సమగ్రమంగా విన్నాడు శ్రమ చేశాడు కూర్చున్నాడు చెవులు అప్పగించాడు బాగానే విన్నాడు కానీ ఇదంతా నిజమేనా చెప్పేది అతనికి ఏమీ లేదన్నాడు మొత్తం తులుసు తగ్గబోయి కనుక ఆ నమ్మటం ఉన్నది దానిలోనే ఉన్నదట నమ్మకములోనే సమస్తమైనటువంటివి కూడా మనస్సే తన మనస్సే తనకు కారణం ఉంటుంది అందువల్ల సందేహం లేకుండా ఎవరు నమ్ముతూ ఉన్నాడు అట్టి వానికి పునర్జన్మ లేదయ్యా హిరేబిరల్ మహాసుడువైనటువంటి మార్గములు చెప్పారట అందువల్ల ఆ సర్వేశ్వరుని యొక్క జన్మ కర్మములున్నాయే అవి దివ్యములని తెలుసుకుంటే చాలు అంటూ ఉన్నారు కదా వాడు ఎలా రాలేడు ఎట్లా పుట్టలేడు లక్ష్మి అంతే నారాయణుడు అంతే ఎందుకు వస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఆ దివ్యలోకమునందు ఎంతకాలం ఉన్నప్పటికీ గోచరించదు ఆ సర్వేశ్వరుడు ఎందువల్ల గోచరించుడు అంటే అతీంద్రియుడు వాడు ఇంద్రియములకు గోచరించేవాడు కాడు కరెంటు ఉంది ఆ కరెంట్ ఎవరైనా చూడగలరా ఎలా ఉండేది ఎవరికి తెలియదు ఎప్పుడు కనపడుతుంది మనకు ఆ బరువు పెట్టినప్పుడు కొంచెం అక్కడ కనపడుతుంది అలాగే ఈ ప్రాకృత శరీరం అనేది అంటే మనవంటి శరీరం వారి ప్రాకృతం కాదు మన సజాతీయమైనటువంటి యొక్క ఈ శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు కాదు వాడు గోచరించడం అతీంద్రుడైన వాడు సర్వేశ్వరుడు ఎలా గోచరిస్తాడు మనకు గోచరించడు అవతారములకు వచ్చినప్పుడు సజాతీయుడై వచ్చినప్పుడు కాని గోచరిస్తూ ఉండడు అప్పుడు ఆ లోకం అంతా ఆనందపడదు అందుకై వస్తూ ఉంటాడట కాని అలా వచ్చినప్పటికీ దాన్ని మంచికి వినియోగించుకోకుండా దుష్టానికి వినియోగించుకుపోయేవారు చాలా మంది ఉన్నారు రాముడు దేవుడా కృష్ణుడు దేవుడా అని నాశనం అయిపోయేవారు చాలా మంది ఉన్నారు అది నరకానికి కారణమే ఇటు ఆ దివ్యలోకానికి మోక్షానికి కారణమైన అవతారములు అలా ఉన్నది ఆ యొక్క ఆ లక్ష్మీనే ఆ భీష్ములకు కూతురై పుట్టిందట
పుట్టి 5 సంవత్సరముల వయసు వచ్చిన తరువాత చదవేశారట బ్రాహ్మణుల దగ్గర చదవేశాడు పదిహేను రోజులకు అక్షరాలన్నీ వచ్చినాయట గుణితం మొదలుపెట్టాడు నెలకు శాతం అయిపోయింది గుణితం ఇక ఆరంభించారట శాస్త్రములు సమస్తమైన శాస్త్రములన్నీ 4 మాసంలో వచ్చేసి మహాలక్ష్మి ఆయనకి ఆయనకి శాస్త్రములు ఏంటి ఒకటి ఒకటి రాంది ఉంది అని సంతోషించాడట బ్రాహ్మణుడు ఇది ఏదో భగవతవతారం మహాలక్ష్మి యొక్క అంశం అని ఆనందపడ్డాడట ఈ ఆ ఇంట్లో ఉందట ఒక్క వయస్సు వచ్చి ఇంట్లో ఉండగా ఇక సంబంధములు ఆలోచిస్తూ ఉన్నాడట భీష్మక మహారాజు ఆమె యొక్క సౌందర్య సద్గుణములన్నీ కూడా ఆలోచించి ఈమెకు తగిన భర్త ఎక్కడా అని ఆలోచిస్తూ ఉన్నాడట కూతురు పుట్టగానే ప్రయోజనం లేదు అల్లుడు మంచివాడు కావాలి అప్పుడు ఏది తండ్రికి ఆనందం అని ఇటువంటి ఈమె సమస్త సద్గుణ జాత అయినటువంటి ఈమెను ఎవరికి ఎవరినా అని ఆలోచిస్తూ విచారిస్తూ ఉన్నాడట అనేక మందితో అతి సమయంలో ఒక బ్రాహ్మణుడు అనేక దేశములు సంచరించి ఆ భీష్మకుల యొక్క రాజధానికి వచ్చాడట జ్యోతిష్ శాస్త్రములు చాలా గొప్పవాడు సభ చేసి ఉన్నాడు భీష్మకుడు అట్టి సమయంలో చక్కా వచ్చాడట వస్తే భీష్మకుడు తీసుకుని పోయి పూజించి అర్ధపాఠ్యాదులన్నీ ఇచ్చి పూజించి స్వామి ఏదే స్వామి
ఏ దేశం వేరి ఎక్కడి నుండి వచ్చారు ఏ విద్యలో పాండిత్యం ఉంది నీకు ఏ రాజా బాగు ఒక దేశీయుడయ్యా విద్వాంసుడు నాడే మూడు రోజులు తిరుగుతూ ఉంటాడు వాడికి ఒక చోట నేను స్థలం ఏముండదు ఎందువలన అంటే భ్రమం సంపూజ్యతే విద్వాంసులు తిరిగితే గాని పూజింపబడట బోరింపబోదు పోలే తిని ఇంట్లో కలుగుంటే అతను ఎవరు పూజిస్తారు అతని విషయం ఏం తెలుస్తుంది సభలకు ఎక్కినప్పుడు గాని తెలియదు అందువల్ల సమస్త దేశములు తిరుగుతూ ఉంటానయ్యా నేను జ్యోతిష్ శాస్త్రమునందు అపారమైన పాండిత్యములు నాకు అనేక రాజసభలలో కూడా బిరుదు వహించారు నువ్వు గొప్పగా నన్ను పూజించారు దేశములన్నీ తిరుగుతూ నేటికి నీ దేశం వచ్చానయ్యా రాజా అంటే సంతోషించారట పూర్వం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పరిపాలన చేసేటప్పుడు ఒక బ్రాహ్మణుడు చక్కా వచ్చాడట చూచి ఏ విద్య ఎందుకు గొప్పవాడు అయ్యాడు ఇవన్నాడు అయా జ్యోతిష్ శాస్త్రం ఎందుకు గొప్పవాడినన్న సరే అలా అయితే రేపు నేను నా కోటకు నాలుగు ద్వారములు ఉన్నాయి ఏ ద్వారం గుండా బయటకు పోతానో చూపాలి ఎలా చెప్తాడు అది తూఫే చెబితే పడవటగా పోతాడు పడవటం చెబితే తూర్పుగా పోతాడు చెబితే ఎలా చెప్పకూడదండి రాజా నేను రాసిస్తా రాసిన ప్రకారం జోబులు వేసుకో నువ్వు వెళ్ళిన తర్వాత ఆఖరికి వెళ్ళి చూడు చదువుకో రాసిచ్చాడట నేను చూచి నాలుగు ద్వారములు ముయ్యండి రాను కొత్తగా కొట్టించాడట ఉత్తర దిశకు కొట్టించాడు ద్వారం రాజులంటే వాళ్ళ ద్వారాలు పడిపోతాయని ఇళ్ళు పడిపోతాయని వాళ్ళకేం లేదు కొట్టించి అవసరంగా వెళ్ళాడట మహాజనం అంతా వచ్చింది పోయాడు విద్వాంసుడు అన్నారు కొత్త మార్గం రాయుడిగా నాలుగింట్లో ఏదో ఒకటి రాసి విడుస్తాడు అవతలకి వెళ్లి చదవయ్యా అన్నాడట మంత్రిని తీసి చదువుతూ ఉంటే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నాలుగు ద్వారములు మూసి ఉత్తర భాగం నుండు తూర్పు ఇన్ని గజాలు పదమటి ఇన్ని గజాలు మినహాయించి ఇన్ని గజములు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు అని రాశాడట దద్దరిల్లిపోయాడు మహారాజా సంతోషించాడు నీ విద్యకు ఏం కావాలో కోరుకోవాలట ఒక సమాజంలో బుద్ధి వంకాయలు ఇప్పించండి కాలేదన్న అంటే నేను తనవునికి రాలేదయ్యా నా యొక్క చాకచక్యం చూపించాలని వచ్చాడు అంత తప్పరుండో తెలియదు అని చెప్పి వెళ్ళిపోయాడట అలాగే ఆ జ్యోతిష్ శాస్త్రం ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞ గల వాళ్ళు ఉన్నారు ఆనందపడ్డ భీష్మగురు ఆనందపడి స్వామి గొప్పవారు మీరు దయచేశారు నాకు రుక్మిణి అనే ఒక కుమార్తె ఉన్నది మహా ప్రేమ పాత్రులు ఆమె యొక్క సంబంధమునకి ఆలోచిస్తూ బాధపడిపోతున్నాను ఆమెకు ఎక్కడ సంబంధం దొరుకును గురించి ఆలోచించి ఇది చెప్పండి అన్నట నాకు కావలసింది ఇదేనా
అలాగేనయ్యా అని ఆ శాస్త్రము యావత్తు కూడా ఉపయోగించి చూచాడట. దివ్య దృష్టి చేత చూచి ఆ భీష్మకు ఆనందం కలిగేటట్టుగా చెబుతూ ఉన్నాడట, రాజా ఏమి భాగ్యం అయ్యేది భాగ్యం, నీవు అడిగినటువంటి యొక్క ఖరీదమయ్యే అవన్నీ లెక్క వేసి నీకు మాత్ర పేరంత లెక్క కట్టాను. కడితే ఎవరు భర్త అంటావా? మకర ధ్వజవసంత మకర ధ్వజవసంత మగవాత్మజులగ్గేరు సుందరుడు త్రిలోక మందిరు. మకర ధ్వజవసంత మగవాత్మజులగ్గేరు సుందరుడు త్రిలోక మందిరుడు. అంబోజ సంభవాద్యఖిల జీవుల నేరు చక్రవర్తి మా విశాల కీర్తి. వేదాంత శాస్త్ర సేవిత పాఠకృత యోగి రంజనుడు విరోధి భంజను. గంగేజ పరిధాన గంగేజ పరిధాన కౌస్తుమాలంకార వాసురుడు నిరాకృత అసురుడు ఇంద్రవదనుడు వసుదేవ నందనుడు. రచికముచ్చుండు సర్వ విరాగి వంజుడు అయిన కృష్ణుడు వచ్చి నీ ఎలుగు పట్టి వలది కాలములోని గైకొలు మకర ధ్వజవసంత మగవాత్మజులగేరు సుందరుడు. మకర ధ్వజుడు ఎవరు? మన్మధుడు వసంతుడు. చక్కని వాళ్ళు గొప్పవారు వసంతులు మొదలైనటువంటి వారిని చిక్కరించుతున్నటువంటి యొక్క సౌందర్యం గలవాడు. త్రిలోక మందిరుడు మూడు లోకములు మందిరముగా గలవాడు. మనకో తాజా పురుష మందిరం, వాడికో త్రిలోక మందిరుడు. కాదు పురుషోత్తం గారు అంటాడు, భువనత్రయైగా సపోనందవగు నీకు నందకుటీర మా మందిరంగు. ఆ సర్వేశ్వరుని అంటాడు, రే భువనత్రయైగా సంపూర్ణుండవగు నీకు నందకుటీర మా మందిరంగు. వాసుదేవుడి ఖ్యాతులకు మూడు లోకములు వ్యాపించి ఉంటావే, అటువంటి నీకు ఆ నంద కుటీరములని నందుని యొక్క గుడిస అది రాజులు పాలము నీటిలో ఓలలాడు నీకు మహిశోదాస్తంజమా బలము. పాలము నీటిలో ఓలలాడు నీకు, నువ్వు పడుకునేది పాల సముద్రమే, అటువంటి నీకు మహిశోదాస్తంజమా బలం. ఆ యశోదాదేవి పాలుట యారి బలం? పద పద్మమున గంగలు సజమంది నీకు సురసమా గోపికా కరజలం. నీ యొక్క పాదములు ఎందుకుంటేటువంటి గంగాలు చేత మూడు లోపల పవిత్రం చేస్తున్నావి, అటువంటి నీకు ఆ గోపికా కరజలమునే అదటయ్యా. పని రాజభోగ పల్యంకం పడుకునేది ఆ శేషుడే, అటువంటి నీకు తల్బమా రాధికా తరుణి అంకము.
ఆ రాధికాదేవి యొక్క తొడవనది అది ఆలయపు తల్పము ఆహా వారల భాగ్యమే మనగవచ్చు ఇదంతా ఏమి వారి యొక్క భక్తి సుమానాడు అతడపడినది కాదు అలాగే త్రిలోక మందిరం మూడు లోకములు మందిరం కాగలవాడయ్యా అంబోజ సంభవాఖిల జీవుల నేను చక్రవర్తి మా విశాల కీర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పరిపాలిస్తూ ఉన్నటువంటి యొక్క చక్రవర్తి గంగేజ పరిధాన కౌస్తుభాలంకార పాసురుడు నిరాకృతాసురుడు బంగారు వస్త్రము కలిగినటువంటి వారు రాక్షసులందరినీ సంహరించినటువంటి వాడు వేదాంత శాస్త్ర సేవిత పాద కృత యోగి వేదాంత శాస్త్రములన్నీ చదివి మహాయోగులందరినీ కూడా రంజింపజేసేవాడయ్యా విరోధులందరినీ నరికేవాడు ఎవరు స్వామి అంత గొప్పవాడు సర్వేశ్వరునిగా కీర్తిస్తూ ఉన్నావే ఇందు వదను చంద్రుడితో సమానమైన ముఖం గలవాడయ్యా వసుదేవ నందను వసుదేవుని యొక్క కుమారుడు ఆయన వచ్చి నీ యొక్క కుమార్తెను గ్రహిస్తాడు సుమా పాలది కాలములోను అన్నాడట అనే వరకు జయ జయ ధ్వానములు చేసిన సభ యావత్తు ఒక్కసారి ఆనందం చేత ఆ చప్పట్లు బట్టి అపరిమితంగా కోలాహలంగా లేచిపోయిందట సభ యావత్తు ఆ అంధరాశ్వరులయ్యే జడి పురుస్తూ ఉన్నాయట ఆ భీష్మకులకు ఎటువంటి మహాపురుషుడు చెబుతున్నాడు ఈ తప్పదు కదా నేను ఇంకా ఎవరో సామాన్యులవుతాననుకుంటూ ఉన్నాను జగదీశ్వరుడు హత్య అవుతూ ఉన్నాడంటే నేను ఆనందముని ఆనందపడుతూ ఉన్నాడట అట్టి సమయంలో రుక్మిన్నాడు పెద్ద కుమారుడు తూర్పుకి పరమటికి ఎంతవారుందా అంతవారం తూర్పు పరమట అంటాం కాని తూర్పు ఏమో ఉదయాది పరమటి ఏమో హస్తాలు 2020 అంతులే అలాగే సమస్త జనమంతా ఆనందపడుతూ ఉంటే వాడికి బాగ్గును మండిపోయిందట ఏమిటి శ్రీకృష్ణుడు అనే వరకు మండిపోయింది ఇందువలన వంటి ఆ ప్రకృతి ఉన్నది కలము పోతే ఉపయోగించదన్నాడు సర్వేశ్వరుని ఎందు కొంతమందికే కలుగుతూ ఉన్నది ప్రేమ కొంతమందికి కలగటం లేదేమి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కలగటానికి కూడా కొంత పుణ్యం ఉండాలట లేకపోతే కలగదన్నాడు ఎట్టి ఆలోచనలకైనా కూర్చుంటారు చేట్ల బ్యాగులకు కూర్చుంటారు అన్ని గుర్తు చేస్తారు కానీ ఆ భగవత్ విషయం ఉన్నదే దాని దగ్గర మాత్రం సాస్తే రాదు వాళ్ళ కొంపంతా మునిగిపోయినట్టు వస్తారు ఎందువలన అంటే పూర్వ జన్మ కృతమైనటువంటి మహాపాతకం అన్నారు అని వాగ్గును మండిపోయాడట మండిపోయి ఏమిటేమిటి బ్రాహ్మడా నోర్మి శ్రీకృష్ణుడా నా చెల్లెలకు భర్త నేను వేరు విధంగా ఆ మహాపురుషుడైనటువంటి శిశుపాలునికి ఇవ్వలేని తలంచి నేను ఉంటే శ్రీకృష్ణుడు నీ బావమరిదంట ఎంత తేలిక చేశావయ్యా బ్రాహ్మణుడా నన్ను నమ్మ వచ్చునా
శాపమిచ్చింది ఎవని జ్యోతిష్ శాస్త్రం అంతా చెప్పి ఈ పండితులు మా కొంతమంది మహర్షులు ఆ పార్వతీ అమ్మవారి దగ్గర దిద్దించుకుందామని పోయారట. వెళ్లే వరకు సాంబమూర్తి వారు కూర్చున్నాడు, వెళ్ళారు, వెళ్తే మర్యాద చేసి కూర్చోబెట్టారట. ఏమయ్యా పని మీద వచ్చారన్నాడు. ఏమి లేదు స్వామి, ఆ అమ్మవారి చేత కాస్త శాస్త్రం చదివించుకోవాలి, జ్యోతిష్ శాస్త్రం చెప్పాం చదివించుకోవాలి. అలాగా కూర్చోండి, మర్యాద చేసి కుమారుని పిలిచి, రే మీ తల్లి ఏమైందో పిలిచిన చూసుకురాలా అన్నారట. అంటే వీరన్నారట, ఈ మహర్షు అయ్యా వద్దులేండి ఆగండి, స్నానం చేస్తూ ఉన్నాడు, జ్యోతిష్ శాస్త్రం చూస్తూ ఉన్నారుగా, కొంచెం సేపు ఆగి అవుట్ చేయండి వస్తున్నాడు. ఆగాడట, ఆగి కొంతసేపటికి కబురు చేశాడు, స్త్రీ వచ్చిందట, లాగా చెప్పాడు విషయమంతా. ఇలా జ్యోతిష్ శాస్త్రములు రచించారట, నీ చేత దిద్దించుకోదామని వచ్చారు, కానీ నేను కబురు చేస్తే నువ్వు స్నానం చేస్తూ ఉన్నావని చెప్పారు, అందువల్ల ఆగాను. ఇది జరిగిన విషయం అన్నాడట. ఏమిటి, అయితే నేను స్నానం చేసేటప్పుడు కూడా కనపడుతూనే ఉన్నాను ఆ వేళకు, ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది వ్యర్థమై నశించిపోవుగాక అన్నదట. కానీ ఏదో దిద్దించుకుందాము బాగుపడదామని వెళ్ళారు, కానీ ఒక్కసారి నాశనం చేసి ఉంటుంది శాస్త్రాన్ని. రేపు వరకు పోయి ఆ పాదముల మీద పడి నమస్కరించి చేర్చారట, తల్లి జ్యోతిష్ శాస్త్రం లేకపోతే లోకమంతా అంధకారమైపోద్ది, కనుక అనుగ్రహించవలసింది. అయితే కొంతసేపటికి ఆ క్రోధము తగ్గిన తరువాత నభవతు భవతు అన్నదట, అవటమో కాకపోవటం రెండో ఒకటి, కానీ ఈ శాస్త్రానికి మాత్రం నిశ్చయం లేదు సుమారన్నదట. అలాగే అంటాడు, ఏమిటి, తిమ్మకు నిధికి బల్ల అమ్మకు తల్లి కోప అమ్మను సతి శాప అమ్మ తగిన శాప అమ్మోచునా తనకు తోచినట్టు బాబన్నయ్య పలికి ఏదో ఇట్లా చెబితే ఆనందపడి బాగా పెద్దగా ఇస్తామని తెలుసుకున్నాడు మునగొట్టు. అందువల్ల చెబుతూ ఉన్నాడు, అంతే తప్ప ఇది యథార్థమా, ఎల్లప్పుడు వెంకట అక్షవశుడు, ఎల్లప్పుడు వెంకట అక్షవశుడు, వల్లవాడు నా వల్లవాడు నా చెల్లెలికి పుట్టే వల్లబడు ఉన్నత పల్లెతుల ఉన్నత కళ్ళను కావట, కొల్లు తొల్ల ఈ కళ్ళని బాబని ఎల్లప్పుడు వెంకట అక్షవశుడు, వల్లవాడు నా చెల్లెలికి పుట్టే వల్లబడు ఉన్నత పల్లెతుల ఉన్నత కళ్ళలు కావట, కొల్లు తొల్ల ఈ కళ్ళని బాబని కళ్ళకు ఎల్లప్పుడు వెంకటాక్షోషుడు. వీడు అక్కడ పడి ఉంటాడు ఎప్పుడు, ఎవరు ఆ వెంకటనాథ స్వామి ఉన్నాడు ఎప్పుడు, వాళ్ళు ఆయన దగ్గర పడి ఉంటారు ఎప్పుడు. అటువంటి వల్లవాడు నా చెల్లెలికి వల్ల పుట్టకు నట్ట పండిందుటకు నట్ట వీడా
నా చెల్లెలకు భర్త నోరు ముయ్ జాగ్రత్త నేను ఇప్పుడే అతన్ని తీసుకుని వచ్చి శిశుపాలని తీసుకుని వచ్చి వివాహం చేస్తాను చూస్తావా అన్నాడు అంటే ఏమిటయ్యా రాజా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేకు నా మాటలు బోలురా నేను చెప్పిన దానికి అన్య సాగినకపోయొచ్చా అయినట్లయితే ఈ కులంలో వెళ్ళిపోతా నేను జాంగర్ తయారీసేస్తా జ్వాలాజి కుడు శైత్యముందిన జ్వాలాజి కుడు శైత్యముందిన సరసంతంగు శుచిన ఇందులు గతి తప్పిన సలిపి వణీషుండగింది తిన శైలంబు తలకందు రాబడిన భూచక్రంబు కంపించిన జ్వాలాజు పురుషైచ్చిన సరస్వంతం సృష్టించిన హేలిను గతి తప్పిన సలిపి వాణీషుండొగిందిద్దిన నీ మహగన్నక నందనందనుడు తానే గైకొని తలకిందుగా పడిన మీరు హిమాలయం మొదలైనటువంటి పర్వతంలో తలకిందులు ఏర్పడింది భూచక్రం కల్పించిన ఈ భూమి యావత్తు కల్పించిపోయినప్పటికీ జ్వాలాజు పురుషైత్యమంగిన అగ్రోత్రు తల్లదనాన్ని సరస్వతంబు సృష్టించిన సముద్రం యావత్తు ఎండిపోయినప్పటికీ గతి తప్పిన సూర్యచంద్రులు ఎదురుగొదులెప్పటికీ స్వలిపి వాణీషుండొగిందిద్దిన బ్రహ్మదేవుడు నాడే తాను రాసిన రాను నీ మాటకి దిద్దినప్పటికీ నీలోనక నంత నంతరుడు తానే గైకొను రుక్మిణి నువ్వు లెక్కలేగలను మీ యొక్క చెల్లెల్ని ఆ శ్రీకృష్ణ స్వామి వివాహం సుమా జాగ్రత్త ఉంటున్నావు అని ఇద్దరు పెద్ద అవబోధం కొట్లాడినట్టు కొట్లాడుతూ ఉన్నారు సభలో ఎవరు తగట్లా భీష్ముడు నాడే ఏం మాట్లాడలా ఎందువల్ల కొడుకును అదిలించుదామా అంటే శక్తి లేదు అప్పుడే తగాదాకి వస్తాడుగా లాలనాద్బహవో దోషాహ తాడనాద్బహవో గుణాహ తస్వాశ్చ శిష్యపుత్రాశ్చ తాడయ్యన్నకు లాలయ్యతల పుత్రులు గాని శిష్యులు గాని ఎంత లాలించిందే అంత దుష్టులైపోతారట ఎంత తనితే అంత మంచివాళ్ళు అందువల్ల ఎప్పుడు తనవలసిందే గాని లాలించవలసి పల్లేదు అన్నారు శాస్త్రం ఎంతవరకు శాస్త్రం ప్రహత్యేతు షోడసే వరిషే పుత్రం మిత్రవదాచరేతు పదిహారు ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఎలా చూడాలి ఏంటంటే ఈ రోజు ముల్లుగర తీసుకుంటే వాడే రోకల పడి తీసుకుంటాడు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత కాదు పుత్రం మిత్రం ఆచరేతుడు అప్పుడు కుమారుడి తల్లి స్నేహితుడు మాదిరిగా చూడరా అన్నాడు శాస్త్రం అది మానవుల యొక్క సుఖం వరకే కదా పుట్టింది అది ఇప్పుడు ఏం చేస్తాడు భీష్ముడు కుమారుని అదిలించలేకపోయాడట
బ్రాహ్మణునియే అడగలేకపోయాడు. కానీ ఆ సమస్తమైనటువంటి యొక్క సంభారములన్నీ కూడా ఇచ్చి బ్రాహ్మణును సంతోషపెట్టి పంపించేశాడట. పంపించేసి బాధపడుతూ ఉన్నారట. ఏది పెద్ద సంకటం అయిపోయింది, ఏం చేయాలి? అందులో పెద్దవాడు వీడు ఆ శిశుపాలునికి ఇస్తాను పొట్టుదల పెట్టి ఉన్నాడు. నేనేమి చేయగలనా అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నాడట. అతి సమయంలో ఒకనొక రోజున ఆ తండ్రి దగ్గరకు పోయిందట రుక్మిణి. ఆ అమ్మవారు పోయి తండ్రి దగ్గరకు పోయి పాదముల మీద పడి నమస్కరించి, స్వామి చెన్నకాని సపల్లోపల తిరిగి చెన్నకాని శ్రీకృష్ణుడే మోహించి ఉన్నటువంటి నన్ను శిశుపాలనికిస్తాడట అన్నగారు. ఆయనకేమి సంబంధం అయ్యా తండ్రి? నీవు బ్రతికొండగా ఆయనకేం తల్లిది? తల్లిదండ్రులు కుమార్తెల యొక్క ఆధిపత్యములనే తల్లిదండ్రులది గాని అన్నలకు తమ్ములు కొనదా? నేను ఆ శ్రీకృష్ణుని మోహించి ఉంటే శిశుపాలనికిస్తానట అన్నాడట. ఏమది వెంకటాక్ష వరకుండకు వెంకటాక్ష వరకుండకు వెళ్ళి నన్ను కోపకుండమున శరీరంబు సాధించుటీయంబు తిరగాని సభ లోపల ఆ శ్రీకృష్ణుని మోహించి ఉన్నాను కనుక నీవు అలా ఇచ్చి వివాహం చేయకపోయినట్లయితే ఈ శరీరమునదే వదిలివేసి
వెళ్ళిపోతా, ఆ సర్వేశ్వర సన్నిధానానికి వెళ్ళిపోతా అంతేగాని ఈ శిశుపాలని నా ఎడమ కాలి ఓటి ఆ పనస కూడా స్పృశత్ర సుమానవత అనే వరకు భీష్ముడు గుండెలో రాయబడిపోయింది. ఎందువల్ల కుమారుడు అలా పట్టుబడుతున్నాడు, కూతురు ఎలా పట్టుబడుతున్నాడు, ఏమి చేయవలడు అని బాధపడిపోతున్నాడట. బాధపడి తల్లి నిన్ను ఏంటివటావా, నేను చేసేది మిగిలిపోతుంది, పట్టు పట్టినప్పటికీ నన్నేమి లక్షించేడు, తీసుకుపోయి చేస్తాడు కాని అలా చేస్తే శరీరం పొందుతానంటావు, నన్నేం చావమంటావా, ఏం చేయమంటావు అని బాధపడ్డట. అట్లాగా అయితే నా ప్రయత్నం చేసుకోమంటారా, మీరు చేసుకో తల్లి నేను కాదంటారా, అది ప్రయత్నం చేసుకోమంట, చక్కగా చేసుకో నేను కాదన్నా. అలాగే అని చూచిందట తనకు ఆ చిన్నతనం నందు చదువు చెప్పాడట బ్రాహ్మణుడు అగ్నిజ్యోతరు అని ఆ బ్రాహ్మణుడు చదువు చెప్పాడట. అటు ఎవరు లేరు, ఆ బ్రాహ్మణుడు తప్ప ఎవరు లేరు అని తల చెప్పి ఒకటిదే పిలిపించిందట ఆ బ్రాహ్మణుని. పిలిపించి నమస్కరించి స్వామి ఇది సమయమునందు మీరు తప్ప ఇంకొకరు నాకు ఉపకారం చేసేవారు లేదు, మా తండేమో శ్రీకృష్ణ స్వామి వారికి ఇవ్వలేదు, మా అన్నగారేమో శిశుపాలనికి ఇవ్వాలని తలంచి చాలా పట్టుబట్టి ఉన్నారు, లగ్నం కూడా నిశ్చయిస్తూ ఉన్నారు. కనుక దేవరవారు ఆ ద్వారకా నగరానికి పోయి ఆ శ్రీకృష్ణ స్వామి వారితో నా విషయం చెప్పి ఆయన వచ్చేటట్టుగా ఈ వివాహానికి వచ్చేటట్టుగా చేసినావయ్యా అని నమస్కరించిందట. అంటే తల్లి అలాగే పెడతారే అలాగే అని బయలుదేరాడు. అని పాధేయం కూడా ఏమీ లేదు, ఆమె దగ్గర ఏమీ లేదు, ఆయన దగ్గర అసలే లేదు, ఏది ప్రోభత్యం ఉండదు మరి. అరే ఒప్పుకున్నాడు గాని ఏదో ఆ రాజుక కుమార్తె చెప్పిందని ఉద్దేశం చేత ఆ చదువు చెప్పిన ఆ ప్రేమ చేత ఒప్పుకున్నాడట. ఒప్పుకొని ఆ అంగవస్త్రం తీసుకున్నాడు, బయలుదేరాడు. బయలుదేరి కొంత దూరం పోయాడట, ఉద్దే చాలా దూరం ద్వారకా నగరం ఎలా పోవాలి, కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి, లాగుతున్నాయి, ఎప్పుడు నడవలేదుగా, అంతంత దూరం ఎలా నడుస్తారు. బాధపడి ఓ చోట కూర్చున్నాడట, కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడట, నేను ఈ ద్వారకా నగరానికి రాబోవలే, గుర్రమా లేదు, రథము లేదు, ఏడుపు లేదు, ఒప్పుకున్న ఆ మహాదేవుని దేవి చెప్పిన కారణం చేత ఒప్పుకుని బయలుదేరారు. నేను ఎలా పోయేటట్టు పని, నేను బాలేనమ్మా అని అక్కడ చెప్పకూడదు లేదు చెప్తే ఆమె ఇంకెవరినైనా పంపుకునేదేమో, అది చెడగొట్టా ఇప్పుడు ఇది చెడగొట్టుకున్నా ఏమి చేయవలను అని కుసాలు కూలిపోయాడట. అక్కడ కూర్చున్నాడు, దిగులు పడి కూర్చున్నాడట. అట్టి సమయంలో నారదులు వారు వస్తూ ఉన్నారట అక్కడ. ఓహో నారదులు వారు వస్తూ ఉన్నాడు అని లేచి నమస్కరి నిలబడ్డాడట. బ్రాహ్మణుడా ఎక్కడికి బయలుదేరావు, ఏమి లేదు స్వామి, ఇలా రుక్మిణి అమ్మవారు ఆ శ్రీకృష్ణ స్వామిని తీసుకురమ్మని ద్వారకా నగరానికి వెళ్ళిరమ్మన్నది, బయలుదేరాను కానీ చాలా దూరం ఉన్నది ద్వారక, ఎలా పోవలన అని బాధపడుతూ ఉన్నారు. అక్కడే చెప్పినట్లయితే ఆమె ఇంకెవరినైనా పంపుకునేదేమో, అది చెరగొట్టారు. ఇక్కడ వచ్చిన తర్వాత పోలేకపోతున్నారు,
ఏదైనా పారాగ చెబుతావా? పారాగతి చెప్పేది రెండు మాసములైంది నేను భోజనం చేసి ఎక్కడా యుద్ధం లేదు పాడు లేదు బయలుదేరావు మహాపురుషుడు భలే భోజనం ఉంటుంది లేదు అక్కడ వస్తాడు ఈయన వస్తాడు ఆయన వస్తాడు లేదు యుద్ధం బాగా జరుగును కనుక ఆనందం 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 ఓ మంత్రం చెప్తా చెప్తా చెప్పాడట ఆ మంత్రము శివుని చెప్పి ఇక నేను వెళ్ళిపోతూ ఉన్నా నీవు కూడా ద్వారకా నగరంలో ఉంటావు సుమా అని అదృశ్యమయ్యాడట నారదుడు ఈయనేమో ద్వారకా నగరంలో ఉందన్నట బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు ఆనందపడ్డాడట